సోదరుడు నాగేశ్వరరావు గారు, మాణిక్యం గారు, సిస్టర్ నాన్ మాణిక్యం గారు మరి గృహాన్ని మరి ఇంటి మీద నిర్మించుకున్నందున ఆ సందర్భంలో చేరొచ్చాం. సో ఇల్లు అనేది ఒక ప్రాధాన్యమైన అంశంగా మన కళ్ళ ముందు ఉంది. సోదరులు నిర్మించగలిగారు. దానిలో సంతోషంగా ప్రవేశించేదానికి ముందు దేవుడు మరి ఆయనకు ఆశీర్వాదం, ఆయన బిడ్డలు లేదంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే ఆ తలంపుని బట్టి మనం ఇక్కడ చేరొచ్చాం. వాళ్ళ యొక్క గృహంలో, వాళ్ళ యొక్క సంతోషంలో మనం పాలు పొందేదానికి వీలుగా మనం ఇక్కడ చేరవచ్చాం. కాబట్టి కొద్ది మాటలు గృహాన్ని గురించి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది గృహం గురించి, మనకున్న లేదంటే అవగాహన ఎలాంటిది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి. అందులో లేని విషయాలు అంటూ ఏమీ లేవు. ఒక మాటలో చెప్పాలంటే మన ప్రశ్న ఏదైనా కావచ్చు, మన అవసరం ఏదైనా కావచ్చు, మనకున్న అకేషన్ ఏదైనా కావచ్చు, మనకున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైనా కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చాలా స్పష్టంగా గమనించండి, ఒక మాట బైబిల్లో ఉంటుంది ఏంటంటే, దృశ్యమైన కనపడే ఈ విషయాలన్నీ కూడా అదృశ్యమైన విషయాల వలన కలుగుతున్నాయి అని చెప్పబడింది. అంటే కనపడే ఈ రోడ్లు కావచ్చు, కనపడే మనుషులు కావచ్చు, కనపడే చెట్లు కావచ్చు, కనపడే బిల్డింగ్స్ కావచ్చు, మెటీరియల్ థింగ్స్ ఏదైనా కావచ్చు, కొండలు కావచ్చు, రివర్స్ కావచ్చు, ఓషన్, మహాసముద్రం కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటికీ కూడా ఆత్మ సంబంధమైన అర్థాలు కొట్టొచ్చినట్టు కనబడే ఒకే ఏకైక పుస్తకం లేక ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. గమనించండి. సో మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఇన్సిడెంట్ గురించినటువంటి ఎక్స్ప్లనేషన్ చాలా స్పష్టంగా బైబిల్ అభ్యాసంగా స్పష్టంగా చెప్తుంది అనమాట. సో అట్లనే అన్ని విషయాలు మనం చూడలేము. ఇల్లు అనేది ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. రెండు మూడు నిమిషాలు లేదా ఎక్కువ మాటలు కాదు. దయచేసి ఒక వచనాన్ని మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక నాతో ఒకటి కలిసి కీర్తన తొంభై తొంభైవ కీర్తన చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి తీయగలిగితే దాన్ని మాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. గమనించారా ఈ మాట ఎవరు రాశారు అంటే మోషే అనే వ్యక్తి రాశాడు. మోషే గురించి మనందరికి తెలుసు కదా, ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలియకపోయినా ఆ పదం మాత్రం మనం విన్నాం అవునా. ఇతను ఎవరంటే ఇస్రాయేలీని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి కనానా దేశానికి తీసుకువెళ్ళారు అనమాట. ఎందుకు అట్లా చేశారు అంటే దేవుడు ఆయన పంపించాడు, ఆయన అట్లా చేశాడు. గమనించండి, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో బతికాడు మోషే. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో బతికాడు, తర్వాత మిగతా 40 సంవత్సరాలు మిథ్యాన్ అరణ్యంలో బతికాడు. అక్కడే సిప్పోర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తర్వాత 40 సంవత్సరాలు ఇస్రాయల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. గమనించండి, ఇతనికి ఇల్లేది ఇప్పుడు మనం అడుగుదాం. ఇతనికి ఇల్లు ఐగుప్త, మిథ్యాన్ అరణ్యంలో ఉన్నటువంటి తన మామగారు అయిన ఇత్రో గారి ఇల్లా, లేదంటే ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచాడు కదా, ఈ అరణ్యంలో ఎక్కడ డేరా వేసి ఎక్కడ తీసాడు అన్ని స్పష్టంగా తెలుసు ఆయనకి. ఏది ఇల్లు అని మనం అడిగామనుకుంటే ఆయన ఏమంటాడు తెలిసే, క్షమించండి, ఐగుప్తు నా ఇల్లు కాదు, ఇంకా మా మామగారి ఇల్లు ఇత్రో గారు ఉన్నారు చూసాం మిథ్యానారాయణ, అది నా ఇల్లు కాదు, ఇంకా నేను 40 సంవత్సరాలు అరణ్యంలో ఇస్రాయల్తో పాటు నడిచి చాలా చోట్ల డేరాలు వేసుకుంటూ వెళ్ళాను, ఇది కూడా నా ఇల్లు కాదు, మరి ఏది నా ఇల్లు అంటే ఒక మాట చెప్తాడు, ప్రభువా నీవే మాకు తరతరములకు నివాస స్థలం. ఈ ఎక్స్ప్రెషన్ ఏమైనా అర్థమవుతుందో మనకి, మనం గమనించామా ఏంటి ఇలా మాట్లాడతారు ఈయన, ఎంతో పునాదులేసి స్పష్టంగా గట్టిగా కట్టుకొని ఎన్నో తుఫాను గాలిలా వచ్చేసరికి దృఢంగా ఉండేదానికి వీలుగా మేము చేసుకున్నాము. వాస్తవానికి మనం అందరం అలాగే చేసుకుంటాము, చేసుకోవాలి మానవులుగా. కానీ చూపించడానికి ఎటువంటి వీలు లేకుండా ప్రభువా నీవు మాకు నివాస స్థలం అంటున్నాడు మోషే. అలాగే ఆయన అన్నాడు సరే ఈయన కూడా అంటున్నాడు, ఇది ఎలా అనే ప్రశ్న మనకు రావాలి. నిజంగా అది అలా రావడం ఒక మంచి సైన్, ఒక గుర్తు అన్నమాట. అప్పుడే మన లేఖనాల్లో ఉన్న అసలు విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం, అన్ని విషయాలు మనం చూడం. మీరు కనుక గమనిస్తే మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు ఎలా చేసాడు, గృహాలు నిర్మించి ఇచ్చాడా, ఒక మాట గమనించండి, ఇచ్చాడా లేదు చూడండి. ఒక మాట ఆదికాండం 1:26 మన దగ్గర ఎవరైనా బైబిల్ ఉంటే చూడండి, ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఎవరు చెప్పారు అంటే దేవుడు తనతో తాను చెప్పుకుంటా ఉంటాను. ఏమని అంటే నా పోలిక చెప్పున నా స్వరూపమందు నరులను చేయుదాం. మనం అందరం ఇప్పుడు ఎవరి పోలిక అండి, ఎవరి పోలిక, నన్నారు అనుకుంటే మా తల్లిదండ్రుల పోలిక అని చెప్తారు వాస్తవానికి.
సో మీరు కూడా మీ తల్లిదండ్రుల పోలిక అని చెప్తాడు. కానీ వాస్తవానికి మనం అందరం ఎవరి పోలిక అంటే దేవుని యొక్క పోలిక. అందుకనే మన ఆత్మలో ఎప్పుడు ఇది తప్ప రైట్ అనే తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. అవునా? తర్జన భర్జన అంటే ఇది తప్ప రైటా, ఇది ఎవరు చెప్తారు? మీరు కనుక చూస్తే చాలా చిన్న పిల్లలు వాళ్ళ కోసం దాచి ఉంచబడినటువంటి ఆ తిండి పదార్థాలు తినడానికి ఎవరు లేనప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర, లేదంటే వాళ్ళ అమ్మ లేనప్పుడు వెళ్ళి ఏదైనా చిన్న ముక్క తీసుకొని బయటకు వచ్చారనుకోండి కిచెన్లోంచి, వాళ్ళ అమ్మ ఎదురుపడంగానే ఏం చేస్తారు? వీళ్ళు వెనక్కి పెట్టుకుంటారా లేదా ఎవరు తిన్నారు ఇది అంటే వాళ్ళ హృదయంలో భయం వచ్చింది. ఎందుకని? దొంగతనం తప్పు అని ఎవరని చెప్పారు? వాళ్ళకి చెప్పలే. కానీ స్వభావ సిద్ధంగా మంచి చెడు చెప్పగలిగే అవయవం వాళ్ళలో ఉంది. అదేంటో తెలుసా? ఆత్మ, మానవ ఆత్మ. మంచి చెడులు చెప్పగలిగే ఆ అవయవం తెలియకుండానే మంచి చెడుల గురించి ఆ ప్రొడక్షన్ లేదా దాని గురించి ఎక్స్ప్రెషన్ చెప్తా ఉంటుంది అన్నమాట. ఇది మానవుడికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. ఈ తర్జన భర్జన మనకు ఎందుకు అవసరం? మీరు కనుక గమనిస్తే యానిమల్స్ని చూద్దాం, జంతువులను చూస్తే జంతువులు కూడా తమ పిల్లల్ని ప్రేమిస్తాయి, అవునా కాదా? జంతువులు కూడా తమ పిల్లలకి కావాల్సిన తిండి కోసం ఎంతో ప్లాన్ చేసి ఆహార పదార్థాలను వేటాడి తీసుకొచ్చి పెడతాయి. ఇంకా వాటి చనిపోయినప్పుడు, వాటికి ఇబ్బంది పడినప్పుడు బాధపడతాయి. ఇవన్నీ మనుషులుగా మనం చేస్తున్నాం, వాటికి మనకేంటి తేడా? ఒక ఆయన అడిగానండి నేను, ఏమనంటే జంతువులకు మనకేంటి తేడా చెప్పండి అంటే వాటికి నోరు లేదు మనకు నోరు ఉంది, అదే తేడా ఉంటుంది వాటికి. అది నిజమేనా? కాదండి. ఎందుకంటే జంతువులు మనలాగా లాంగ్వేజ్ మాట్లాడే భాష మాట్లాడకపోవచ్చు, వాటి అరుపుల ద్వారా ఇంకొక జంతువుని కమ్యూనికేట్ చేసుకుంటాయి స్పష్టంగా, అవునా? నువ్వు అటెళ్ళి నేను ఇటు వెళ్తానని అరుస్తాయి అవి, కావునా? చీమలు తన యొక్క లేదా గుర్తుల ద్వారా లేదా కదలికల ద్వారా ఇంకో చీమకి ఇటు రా నా వెనకాల రా అని చెప్తుందండి స్పష్టంగా. కానీ అది కాదు. ఏంటి తేడా అంటే మానవ మనస్సాక్షి జంతువులకి ఏమాత్రం లేనే లేదు. మంచి చెడుల గురించి ఆలోచించి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పగలిగే గుణం మానవ జాతిలోనే తప్ప ఏ జంతువులోనూ ఎప్పుడూ మనం చూడలేము. గమనించారా? ఏ జంతువు అయినా, ఎంత పెద్ద టైగర్ అయినా, ఎంత పెద్ద లయన్ అయినా తిరిగి వెనక్కి వెళ్ళి సారీ నీ విషయంలో తప్పు చేశానని చెప్పిద్దా? ఎప్పటికైనా అటువంటి ఎక్స్ప్రెషన్ చూపించగలదా? అది చూపించలేదు. తన గర్వాన్ని, తనకున్నటువంటి ప్రౌడ్ని చూపిస్తూ ఉంటుంది ఎంతసేపు. కానీ మానవ జీవితం అలాంటిది కాదు. ఎందుకు అలాంటిది కాదు అంటే దేవుడు మనల్ని అలా చేశాడు. గమనించామా? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఎందుకు అట్లా చేశాడు మనం అడగాలి. ప్రభు ఎందుకు ఇట్లా చేసావు మమ్మల్ని? ఇంకో బైబిల్లో ఉంటుంది, మీరు ఒక వెస్సల్స్, మీరు ఒక పాత్రలు అని చెప్పబడి ఉంటుంది. పాత్రలు ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? అందులో బియ్యము, నీళ్ళు, నూనె ఏదో ఒకటి పోసామనుకోండి, అప్పుడు అవి ఉపయోగం. దేవుడు మనల్ని ఆయన పోలికలు చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే, ఏంటంటే మనలో ప్రవేశించాలి, మనలో ప్రవేశించి మనలో నివసించాలి. బైబిల్లో ఉన్న వాగ్దానాలు, పెద్ద వాగ్దానాలు ఏంటో తెలిసే, నా ప్రజల మధ్యలో నేను వెళ్ళి నివసిస్తాను అని దేవుడు అనుకున్నాడు అంటే. సో ఇప్పుడు దేవుడికి నివాస స్థలం ఎవరు? మీరు గమనించారా? దేవుడికి నివాస స్థలం ఎవరు? దేవుడికి నివాస స్థలం మనము. గమనించండి, నేను నా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తాను? నివాసం చేస్తాం. మనం అందరం రాసుకుంటాం కదా, ఇది మన నిలయం, మన నివాసం. దేవుడికి నివాస స్థలము మనము. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు చేసుకున్నాడు. చూడండి, మనకు కావాల్సిన విధానంలో, మనకున్న పరిధిలో మనం ఇల్లుని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏదైనా డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, మన సైజుల వారీగా మన డ్రెస్ని ఏం చేస్తాం? కుట్టించుకుంటూ వస్తాం. ఎందుకని? వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, మనం వేసుకోవడానికే. దేవుడు కూడా తన పోలికి చెప్పడం, తన స్వరూపం అందు మనల్ని చేశాడు. ఎందుకంటే మనలో ప్రవేశించడానికి వీలుగా. కానీ ఏం జరిగింది? బైబిల్ చరిత్ర అంతా మీకు బాగా తెలుసు. ఆదాము అవ్వాలని దేవుడు చేశాడు. వాళ్ళు దేవుడి మాట వినకుండా మంచి చెడులకు పనిపెట్టారు. అంటే ఏంటి? ఇది మంచి చెడు అని తెలుసుకునే ఏర్పాటు ఉంది, కానీ మంచిని నిర్ణయించుకునే బలం మాత్రం వాళ్ళకి లేదు. మంచి చెడు తెలుసుకునే ఏర్పాటే ఉంది, మంచిని చేయడానికి కావాల్సిన ఏర్పాటు బలం వాళ్ళకి లేదు. గమనించండి, ఒక విషయం చెప్తాను. దేవుడి ప్రజలకి నిత్య జీవం అనే వాగ్దానం ఎప్పటికీ ఉంది. ఆదామవులు ఏదైనా తోటలో ఉన్నప్పుడు పన్ను తినక మునుపు వాళ్ళకి నిత్య జీవం ఉందా అని మనం అడిగితే, వాళ్ళకి నిత్య జీవం అయితే లేదు, జీవం అయితే ఉందండి. ఎందుకో తెలుసా? పాపం వలన, లేదంటే పాపం చేయకపోవడం వల్ల ఈ నిత్య జీవం రాదండి. గమనించండి, మంచి చెట్ల వృక్ష ఫలం తోటలో ఒక పక్కన ఉంది, కానీ అదే పక్కన ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరేంటి? జీవవృక్ష ఫలం. మీకు అందరికి తెలుసా ఇది? మంచి చెల్లె వృక్ష ఫలం అని ఒక చెట్టు ఉంది, ఇంకో పక్కన జీవవృక్ష ఫలం ఉంది. జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? నిత్య జీవం వచ్చింది. మంచి చెల్లె వృక్ష ఫలం తింటే ఏమవుతుంది? దేవుడికి దూరం అవుతారు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పినప్పుడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు, నేను దిగంబరిని తెలుసుకొని చెట్టు చాటున
దాక్కున్నాడు. నీకు నువ్వు దిగంబరు వల్ల నీకు చెప్పిన వాడు ఎవడం గమనించారా? మంచి చెడులు దేవుడికి మనకు దూరాన్ని చేస్తాయండి. గమనించారా? జీవవృక్ష ఫలం నిత్య జీవాన్ని కలిగి ఉండేలా చేసిద్ది. దీనివల్ల ఏం జరిగింది? దేవుడు నిత్యంగా ఆలోచించిన నివాస స్థలం దూరం అయిపోయింది ఆయనకి. మీరు గమనించారా? ఆయన తన కోసం ఒక బిల్ చేసుకున్నాడు ఒక నివాస స్థలాన్ని, బట్ కానీ అందులో నివసించడానికి వీలుగా చాలా సమయం పట్టేస్తుంది. ఎందుకంటే ఈ మనుషుడు తన్ని అంగీకరించేదానికి వీలుగా లేడు ఇప్పుడు. ఇంతకుముందు దేవుడు ఆయన యెహోవాతో ఆదాము చల్లపుటలు నడుచుకుని వెళ్ళాను అని బైబిల్లో రాసింది. కానీ ఇప్పుడైతే ఆదాము దేవుడిని చూడగానే భయపడుతున్నాడు. తన నివాస స్థలంలోకి దేవుడు వచ్చేదానికి వీలుగా ఎటువంటి ఏర్పాటు అక్కడ లేదు. మనం గమనించామా? మనం కూడా ఆదాములా లేవా? ఉదయం మొదలుకొని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, ఆయన మీద ఆధారపడడానికి బదులు ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తూనే ఉన్నాం కదా మనం. ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తూనే ఉన్నాం. కానీ ఇది మంచో చెడు ఎవరు చెప్పాలి వాస్తవానికి? దేవుడు చెప్పాలి వాస్తవానికి. దేవుడా ఇది మంచా చెడు అని ఆలోచించడానికి బదులు మనమే మన తెలివితేటలకు పదును పెట్టాము అంటే మన పొజిషన్ ఎక్కడుందో తెలుసే? స్టిల్ ఆదాం కండిషన్లోనే ఉన్నాం మనం. ఎక్కడున్నాం? స్టిల్ ఆదాం కండిషన్లో ఉన్నాము అంటే శత్రువు మనల్ని ఆల్రెడీ మోసం చేశాడు. దేవుడు అనుకున్న తన ఉత్పత్తి లేదా తన యొక్క నివాస స్థలం మరి ఇంకా రీచ్ కాలా మన విషయంలో. గమనించండి, ప్రభుకు స్తోత్రం. బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథం చివరిలోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఆయన తన ప్రజల మధ్యలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. నూతనమైన యెరూషలేము తన గృహంలో ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఎంతగా అంటే తన ప్రజలు ఇక ఏమాత్రం కూడా ఆయనకు దూరంగా ఉండరు. తన ప్రజలు ఇంకేమాత్రం కూడా ఆయన చూసి భయపడరు. ఆ నివాస స్థలంలో వాళ్ళిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఇది ఎలా సాధ్యం మన జీవితంలోనూ? గమనించండి, మోషే అన్నాడు, ప్రభువా నేను ఎన్నో డేరాలులో నివసించాను, కొంతకాలం ఉన్న తర్వాత డేరాలు మళ్ళీ తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం అరణ్యంలో, కానీ వీటన్నిటిలో నాకు అర్థమైంది నువ్వు మాత్రమే నాకు నివాస స్థలం. సో ఈ ఇల్లు, సామాన్యమైనటువంటి ఈ కట్టడం, సామాన్యమైనటువంటి ఈ గృహం దేన్ని చూపించాలంటే నిత్యంగా నిలిచి ఉండే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన గృహాన్ని గుర్తు చేయాలి. ఎప్పుడు ఆ దేవుడు మన కోసం ఎల్లప్పుడు తెరిచి ఉంచబడిన గృహం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, తప్పిపోయిన కుమారుడు గురించి మనకు బాగా తెలుసు కదా. అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వాల్సిన భాగం ఏంటో అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయి తన డబ్బుని వేసులతోనూ లేదా వేరే చెడ్డ స్నేహాలతోనూ ఖర్చు పెట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అతనికి వెంటనే ఎక్కడికి వచ్చాడంట? ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన ఆ ఇల్లు ఎక్కడిది? తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. నిజానికి తండ్రి ఇల్లు ఎక్కడుంది? మనం చాలాసార్లు అనుకుంటాం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి మంచిది, కానీ నిజంగా కొసేపు ఉన్న తర్వాత మందిరంలోంచి మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ వాస్తవానికి బైబిల్ చెప్పే ఇల్లు అలాంటిది కాదు. చూడండి ఒకసారి చూడండి, మొదటి కొరింది 3:16 వచ్చిన మొదటి కొరింది 3:16 వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని గమనించండి. ఇక్కడికి వచ్చేసరికి పౌలు చెప్తున్నాడు మనము ఆయన ఇల్లు. కానీ ఎఫెసీ పత్రిక 3:10 రాయబడి స్పష్టంగా మనం ఆయనకి ఇల్లు, ఆయనకి మనం ఇల్లు, మనకి ఆయన ఇల్లు. గమనించండి, ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్గా సమాంతరంగా ఉన్నాయి. సమాంతరంగా ఇప్పుడు మీ ఇల్లు ఏదని నేను అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఇల్లు అని చెప్పాలి. ఎట్లా చెప్పగలం? నేను చెప్పాను కాబట్టి మీరు చెప్తారా? చిన్నపిల్లలకి మనం ఏం చెప్తున్నాం అర్థం కాదు, కానీ చెప్పింది చెప్తారు తిరిగి. గమనించండి, కానీ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఏంటి తేడా? పెద్దవాళ్ళు తను అనుభవించి అది ఎలా అలా ఉందో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. చిన్నపిల్లలు మనం చెప్పిన దాన్ని తిరిగి చెప్తారు, అంతే తేడా పెద్దగా. గమనించండి, మాట్లాడే విధానాలు అలాగే ఉంటాయి. కానీ పెద్దవాళ్ళంగా మనం ఎట్లా అంటే ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ప్రభువా నా హృదయంలోకి రా, నేను నీ పోలికలో నీ స్వరూపంలో చేయబడ్డాను, కానీ నా సొంత ఎక్స్ప్రెషన్నే నేను కలిగి ఉన్నాను. మీరు గమనించండి, నన్ను అనేవాళ్ళు, అంటే ఐ మీన్ నేను చెప్తున్నాను నా గురించి, నా చిన్నప్పుడు నేను మాట్లాడినా నవ్వినా అచ్చం వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తున్నాడు అనేవాళ్ళు. నాకు తెలియదు ఆ విషయాలు, ఎందుకని మా నాన్నలో నుంచి ఏదో కొంత నాలోకి బయలుదేరి వచ్చింది. గమనించానా? ఇలా రావడబట్టి నేను ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పలానా ఆయన నా ఫాదర్, నా తండ్రి. గమనించారా? సో ఇప్పుడు దేవుడు మనలోకి వస్తేనే కానీ దేవుడిని కూర్చున్న విషయాలు కానీ దేవుడిని కూర్చున్నటువంటి ఆ వ్యక్తతలు కానీ మనం కలిగి ఉండలేం. గమనించారా ఎట్లా ఇది? బైబిల్ చెప్తుంది ఎవరైనా తిరిగి జన్మించిన ఎడలా, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. గమనించండి,
బైబిల్ చెప్తుంది యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. గమనించారా, తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అధికారం అంటండి, అదొక ఎయిర్పోర్ట్ కాదు. అధికారం, అధికారం అంటే ఏంటి తెలుసా? వాస్తవానికి మనం ఎప్పుడైనా సిగ్నల్ లైట్ వేసిన తర్వాత దాటి వెళ్ళిపోతున్నాం అనుకోండి, బండి మీద తోలే వాళ్ళు మీరు గమనిస్తారు, సిగ్నల్ లైట్ ఇలా వేయగానే మీరు బండి మీద దాటి వెళ్ళిపోతే వెంటనే ఒక పోలీస్ ఆయన చూశారనుకోండి, అప్పుడు మీకు భయం వేసిద్దే. ఎలాంటి భయం అంటే ఆయన మీకంటే బలహీనంగా సన్నగా కనపడవచ్చు పోలీస్ ఆయన, కానీ ఆయన ఒంటి మీద కాకి డ్రెస్ కనపడగానే మీకేమవుద్ది? ఆయనకి ఎంతో పవర్ ఉంది. అది ఆ అధికారం మనకి ఎంతో గొప్ప దృఢమైనటువంటి భారీ దేహం ఉన్నప్పటికీ కూడా ఆ అధికారాన్ని చూసి భయపడతాం మనం కదా. గమనించండి, సో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచారు, ఆయన నామం అంటే ఆయన చేసిన ప్రతి పనిని నా కోసం చేశాడు, ఆయన కలవరిశీలలో చనిపోయి సమాధిపడి తిరిగి లేచాడు, అది నా కోసం నా పాపాల కోసం అని ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచారు, ప్రభువా ఆయన యేసు ప్రభువా నువ్వు నా హృదయంలోకి రా, నన్ను నీ సొంత ఇల్లుగా చేసుకో, నీలో నాకు ఒక భాగం ఇవ్వు అని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరికీ ఏమవుతాడంట, దేవుని పిల్లలు అయిపోతారంటే. మీరు గమనించండి, దేవుని పిల్లలంటే మనిషి పిల్లల్ని ఏమంటారు అండి? మనుషులని పిలుస్తారా, ఇంకేమని పిలుస్తారు? మనిషి పిల్లలు అన్న, మనుషులు ఉన్నారు, మనుషులకి పిల్లలు పుట్టారు, వీళ్ళని ఏమంటారు? లేదు, మనుషులు ఇప్పుడు పులి పిల్లలు ఉన్నాయి, పులికి కొన్ని పిల్లలు పుట్టి ఆ పిల్లల్ని ఏమంటాం? పులులే అంటాం, అవునా కదా? టైగర్లు సింహాలని ఏం పిల్లలని మనం సింహాలని పిలుస్తాం, పిల్లం సింహానికి పుడితే సింహాలు అండి. మనుషులకి పిల్లలు పుట్టారు, వీళ్ళు కూడా ఏమవుతారు? అందుకని వీళ్ళకి పుట్టగానే వీళ్ళకి ఆధార్ కార్డు జనరేట్ అయిపోద్ది, వీళ్ళకి బర్త్డేట్ జనరేట్ అయిపోద్ది, ఇక్కడ ఉన్నటువంటి హక్కు పౌరసత్వం కూడా వచ్చేసింది. ఇప్పుడు దేవుడికి పుట్టారు పిల్లలు, వీళ్ళని ఏమనాలి? మీరు గమనించండి, నిజానికి చాలా పెద్ద మాట ఇది. మనం నిజంగా ఈ మాట తగినట్టు ఉన్నామో లేదు తర్వాత సంగతి, కానీ దేవుడికి పుట్టిన పిల్లల్ని ఏమంటారు సార్? బేబీ గాడ్స్ అని పిలుస్తారు. బేబీ గాడ్స్ అంటే చిన్న చిన్న దేవుళ్ళు అని పిలుస్తారు వాస్తవానికి. అందుకే చూడండి, ఒక క్రైస్తవుడు తన లోపల బయట పరిపూర్ణంగా దేవుడు చెప్పిన పని అంతా చేయకపోవచ్చు, కానీ లోపల దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని కూర్చుని స్పర్శ అతను కలిగి ఉంటాడు. వా, దేవుడు తనలో నివసిస్తున్నాడు అనే మాటకి 100% పర్ఫెక్ట్గా చెప్పచ్చు. ఆయన నాలో నివసిస్తున్నాడు, నేను ఆయనలో నివసించడానికి కావాల్సిన ఏర్పాటు లేదా ఆ నివాస స్థలాన్ని పెద్ద చేసుకుంటున్నాను, ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. గమనించండి, సో ఇప్పుడు దీనమైన లేదా సామాన్యంగా సహోదరుడు సహోదరి వాళ్ళ ఇంటి మీద కట్టడం ఏం చూపిస్తుందంటే ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడో లేదా మనం ప్రభుకి ఎటువంటి చక్కటి అవకాశం ఇవ్వాలో దాన్ని చూపిస్తూ ఉంది. మనలో చాలామంది ప్రభుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఇంకా ప్రభుకి నివాస స్థలం ఉండేలాగా మన హృదయం తెరవలేదేమో. దయచేసి ఇది సమయం, రైట్ టైం, ప్రభువా నేను నీకు నివాస స్థలంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఇది నాకు ప్రభువా నీలో నన్ను ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేయండి, తిరిగి జన్మించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, నా కోసం నువ్వు చనిపోయావు ప్రభువా అని మాటలు మనం చెప్పగలగాలి. ఇలా చెప్పగలిగినప్పుడు పరిపూర్ణమైన నిజత్వంలో మనం మనల ముందున్నటువంటి కట్టడాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. దేవుడు అటువంటి అనుభవాన్ని మనకి ఈ కుటుంబానికి ధారాళంగా ఇచ్చిన కాక